నాకు చాలా నచ్చింది. ఇట్స్ వెరీ గుడ్. యాక్చువల్గా విశ్వక్ నా క్లాస్మేట్, జూనియర్ ఇంటర్మీడియట్ క్లాస్మేట్. ఆడు మాకు పొద్దున్నే ఫోన్ చేయ, అప్పుడే టికెట్లు ఇచ్చి పంపించండి మాకు, సినిమా చూడరా బాబు ఫ్యామిలీ మెంబర్ రావాలి అంటే మేము ఫ్యామిలీ మెంబర్ వచ్చినాము. మా వాడు సినిమా అదరగొట్టేసిండు. సినిమా హిట్ అంటే హిట్, బ్లాక్ బాస్టర్ హిట్. వాడు సినిమాలలో ఏదో కానీ మంచి మాత్రం గోల్డ్. అవును భయ, ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అయింది. మంచి క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఇంకా విశ్వక్ అయితే బాగా చేసిండు. డైలాగ్స్ కానీ, ఆ రేజ్ కానీ, ఆ ఎమోషన్స్ కానీ, ఒక సస్పెన్స్ థ్రిల్లర్లో అన్ని ఏవేవైతే చూపెట్టాలనో డీటెయిల్గా చూపిస్తాడు. స్పెక్యులారిటీగా ఒక డీటెయిల్ ఎట్లా అంటే, చిన్న చిన్న విషయాలు ఎలా కలెక్ట్ చేస్తారు వాళ్ళు, ఎట్లా చూపిస్తారు, లాస్ట్కి ఎలా సాల్వ్ చేసి రిజల్ట్ ఎలా ఇస్తారు. దీనికి సెకండ్ పార్ట్ కూడా ఉంది, లాస్ట్లో ఇచ్చిండు కదా. డైరెక్షన్ సూపర్, స్క్రీన్ ప్లే అయితే అవసరం బాగా చేసిండు. ఎట్లా అంటే మనకు ఏ క్రైమ్ థ్రిల్లర్ అయినా స్టార్టింగ్లో చూస్తే ఏంది అసలు బోరింగ్ అనిపిస్తుంది, లాస్ట్కి జస్టిఫికేషన్ ఉంటుంది కదా, చాలా బాగా చేసిండు. మొత్తం కంప్లీట్గా డైరెక్షన్ చాలా బాగుంది. ఇలాంటి డైరెక్టర్ టాలెంట్స్, యంగ్ టాలెంట్స్ ఎంకరేజ్ చేసినందుకు నాని థ్యాంక్స్ చెప్పాలి. సూపర్, చాలా బాగుంది. వేరియేషన్ డిఫరెంట్గా ఉంది ఒక్కొక్క మూవీలో, అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా డిఫరెంట్గా ఉంది. యా సూపర్. ఆయన మూవీ అయితే ఇది ఫస్ట్ టైం చూడడం, బట్ ఆయన యాక్షన్ చాలా బాగుంది. సాంగ్స్ అంటే సాంగ్స్ తక్కువ ఇందులో, మనం ఎక్స్పెక్ట్ చేసినట్లుండవు, బట్ డిఫరెంట్. అసలు ఫలక్నామా దాస్ ఎంత వర్స్ట్ ఉంటుంది, మొత్తం టోటల్ డిఫరెంట్ షేడ్ అనమాట. అసలు అందులో వేరు, ఇందులో వేరు. అసలు పోలీస్ ఆఫీస్ ఎలా ఉండాలో అలా ఉంటుంది సినిమా. ఒక్క లాస్ట్ షాట్ కోసం, ఇంకా సెకండ్ పార్ట్ కోసం పిచ్చి పిచ్చి వెయిట్ చేశారు. డైరెక్ట్ ఆయన మూడో సినిమా డైరెక్షన్ లా ఉంది, అంత బాయిస్ ఉంటుంది, మైండ్ పోయింది. టేకింగ్ మాత్రం పిచ్చర్ టేకింగ్ చేసినాడు ఆయన. సాంగ్స్ ఒక్కటే అన్న సూపర్ ఉంది. బీజిఎం మాత్రం విజయ్ సాగర్ గారికి టీమ్ మొత్తం దండం పెట్టేయచ్చు, అంత పూర్ రేంజ్లో కొట్టారు బీజిఎం మాత్రం ఆయన మామూలు కొట్లే. ఇంట్రెస్టింగ్ సీన్ అంటే ఇంకా సినిమా మొత్తము ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది. అసలు బిట్టు గ్యాప్ కూడా ఉండదు అన్నమాట. అసలు ట్విస్ట్ ఒక్కొక్కటి వెళ్తూ రివీల్ అవుతూనే ఉంటుంది, మైండ్ పోతుంటుంది మామూలుగా. స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగా రాశారు, బాగా తీశారు. బ్లాక్ బస్టర్ రేట్ నిజంగా ఇతనితో ఇంకా అల్టిమేట్ అన్న. ఎట్లా అంటే వెళ్ళిపోతాడు, ఇంకా చూసుకొని వెళ్ళిపోతాడు బుల్లెట్ లెక్క. బాగుంటుంది సస్పెన్స్, చాలా బాగుంటుంది అన్న. ఎలా అంటే యాక్టింగ్ అంటే అన్న సూపర్ అన్న యాక్టింగ్, అల్టిమేట్. నేను అసలు అనుకోలే, ఏదో మామూలుగా మా ఫ్రెండ్ టికెట్ బుక్ చేసినాడు, నాకు అసలు తెలీదు, అనుకోకుండా వచ్చేసిన. కానీ బాగుంటుంది అనుకోలే, చాలా బాగుంది అన్న. సెకండ్ హాఫ్ అయితే ఇప్పుడు సూపర్ అన్న. ఫస్ట్ హాఫ్ అంతా బాగా అనిపిస్తుంది మీకు, ఫస్ట్ హాఫ్ ఇంకా అది సూపర్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ అల్టిమేట్, చాలా బాగుంటుంది. క్రేజీ ఉంది, మజా వచ్చింది. అసలు ఎక్కడ డ్రాప్ చేయలేదు, ఒక సస్పెన్స్ ఎండింగ్లో ఇట్లా బ్లాస్ట్ అవుతుంది, క్రేజీ. అసలు కంప్లీట్లీ ఒక డార్క్ వైబ్ ఇస్తాడు, ఒక ఇంకో ఫీల్ వస్తుంది అంతే. అసలు ఎక్కడ డ్రాప్ చేయకుండా సీట్ గ్రాబ్ చేసుకొని అసలు అంతే, ఇంకో ఫీల్, అది మజా వస్తుంది. హీరో హీరోయిన్ కంప్లీట్ వాళ్ళ క్యారెక్టర్లో ఉన్నారు కంప్లీట్గా, వాళ్ళ క్యారెక్టర్ని కంప్లీట్గా జస్టిఫై చేశారు. సాంగ్స్ పక్కన పెడితే బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. అసలు సస్పెన్స్ ఇంకో లెవెల్ సస్పెన్స్. అసలు సెకండ్ పార్ట్ కోసం 2021 కంప్లీట్లీ వెయిటింగ్. పబ్లిక్ రెస్పాన్స్ నాకు తెలీదు, బట్ యా వీవర్ వాచింగ్ ఇన్ ద వాట్ ఎవర్ స్క్రీన్ వీ బిన్ వాచింగ్, రెస్పాన్స్ చాలా బాగుంది. యా ఐ లైక్ హీ లైక్డ్ ఇట్ అండ్ ఓవరాల్ హీ సెడ్ లైక్ ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ అండ్ హీఈస్ ప్రౌడ్ టు బీ, యు నో, హీస్ ప్రౌడ్ టు ప్రొడ్యూస్ దిస్ ఫిల్మ్. సో హీఈస్ వెరీ హ్యాపీ అన్న. సినిమా చాలా బాగుంది అన్న, ఈ హిట్ పక్కా హిట్ కొట్టేసింది అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ విశ్వక్ అన్న. డైరెక్టర్ శైలేష్ కూడా మంచి తీసి, ఇప్పుడే కలిసిన వాడు పైన మంచిగా ఉందని చెప్పిన. మన ఇవాళ రేపు ఉన్న అమలక్ సొసైటీలో ఎట్లా ఉంది గౌరవం, ఎట్లా జంబుతూరు. ఇవాళ రేపు మొన్న దిశ కూడా చూసినాం, అట్లా ఒక తీసుకొని మంచి స్టోరీ రూపంగా తీసారు ఫస్ట్ కేసు అని. సెకండ్ కేసు కూడా హిట్ కావాలని కోరుకుంటున్నాం. విశ్వక్ యాక్టింగ్ కానీ ఏది కానీ స్టోరీ చెప్తున్నా అన్న. 8:45 స్టార్ట్ అయ్యింది, ఇంత ఈ 1 hour అయిపోయింది ఆ సినిమా అనిపించింది. చాలా జల్దీ అయిపోయినాడు అనిపించింది సినిమా, ఇంతోడ బోర్ అనిపించదు. ట్విస్ట్ హైలైట్ ఉన్నాయన్న, ఇంట్రెస్టింగ్ ఉందన్న ప్రతి ఒక్క సీన్. ఒక్కొక్క సీన్ అయితే గూజ్బంప్ సీన్స్ ఉన్నాయన్న, థ్రిల్లింగ్ సీన్స్, అన్ఎక్స్పెక్టెడ్ సీన్స్ అన్నీ చాలా బాగున్నాయి. అన్ఎక్స్పెక్టెడ్గా ఏం థింక్ చేయకుండా మనం గెస్ చేయలేము అట్లా ఉన్నాయి సీన్స్. సినిమా చాలా చాలా బాగుంది, సూపర్ హిట్, చాలా బాగుంది. యాక్టింగ్ సూపర్ ఉంది. సాంగ్స్ ఒకటే సాంగ్ ఉంది, అది కూడా కొంచెం బాగానే ఉంది. అన్నీ బాగానే ఉన్నాయి, సూపర్ సినిమా, సూపర్.